హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ట్రైబల్ మోటోలాకర్. వింటర్ సీజన్ మొదలైందంటే నేను గుర్తొచ్చేది గుడిసె హిల్ స్టేషన్. నైట్ 9 అయింది, నిద్రపోయే సమయం అండి. నా బ్రదర్స్ కాల్ చేసి నా గుడిసె పోదామా అని అన్నారు. ఇంకా నిద్రం పడుతుంది సరే అనేసి అర్ధరాత్రి 12 గంటలకి మా ప్రయాణాన్ని మొదలుపెట్టాం. 1 గంట అయ్యిందండి, మారేడుమిల్లి అయితే చేరుకున్నాం. మారేడుమిల్లి నుంచి గుడిసె వచ్చేసి 42 కిలోమీటర్లు ఉంటుంది. అందులో 36 కిలోమీటర్లు బాగుంటుంది, మిగతా 6 కిలోమీటర్లు మాత్రం ఆఫ్ రోడ్ ఘాట్ సెక్షన్ అండి. ఆకుమామిడి కోట వెళ్ళాక అక్కడ గుడిసె వెళ్ళడానికి మాత్రం చెక్ పోస్ట్ అయితే పెట్టారు. ఉదయం 3 గంటలు దాటిన తర్వాత మాత్రమే టూరిస్టులు ఎలవ్ చేస్తున్నారండి. నైట్ క్యాంపింగ్ అయితే అక్కడ లేదు. పర్సన్ వచ్చేసి 50 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. బైక్ అయితే 100, కార్ అయితే 300, పెద్ద వెహికల్స్ అయితే 500 అలా చార్జ్ చేస్తారు. మొత్తానికి ఘాట్ రోడ్ ని దాటి అయితే హిల్ స్టేషన్ కి చేరుకున్నామండి. 4:30 దాటకైతే ట్రెక్కింగ్ అనేది మొదలెట్టాం సన్ రైజ్ అయితే చూడడానికి. కానీ 6 అయితే మాకు సన్ రైజ్ అయితే అయింది. అది చూసుకున్న తర్వాత మిగతా ప్లేసులు చూద్దామని చెప్పేసి వెళ్ళామండి. సో క్రౌడ్ అయితే కొంచెం తక్కువగానే వచ్చారని చెప్పాలి, ఎందుకంటే మేము వెళ్ళింది సీజన్ స్టార్టింగ్ లో కాబట్టి. గుడిసె కొండలో అయితే పీపుల్స్ అనేది ఉండరండి. గుడిసె కొండ కింద అయితే 2 మకాలు అనేవి ఉంటాయి, అక్కడ మాత్రం వాళ్ళు ఉంటారు. గుడిసె కొండ ఎక్కేటప్పుడు ఎంత ప్రమాదకరమో దిగేటప్పుడు అంతకు మించిన ప్రమాదం అండి. చాలా వెహికల్స్ అయితే ఇబ్బంది పడిపోతున్నాయి, అండ్ బైకర్స్ అయితే బైకుల నుంచి జారి పడిపోతున్నారు. అలాగే నేను గుడిసె వెళ్ళిన వీడియో మీరు చూడాలనుకుంటే ఇక్కడ ఉన్న స్కానర్ ని స్క్రీన్ షాట్ తీసుకొని స్కాన్ చేసి అందులో అయితే ఆ వీడియో చూడొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్.